తెలుకుందా అందరికి నమస్కారం ఇద్దరు లోకం ఒకటే సాంగ్స్ రిలీజ్ తర్వాత ఈ మధ్య నేను చాలా ట్రావెల్ చేస్తుంటే సో నా సినిమాని కాదు బట్ ఈ మెలోడీస్ అవ్వడం వల్ల ఏందో చాలా హమ్మింగ్గా సాంగ్స్ వింటూనే ఉన్నాను సో మొన్న రాగానే మా టీంతో చెప్పాను సో మిక్కీ ఇస్ యువర్ గివెన్ ఇస్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థ్యాంక్ యూ మిక్కీ అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా సినిమా చూసినప్పుడు ఈ పాటల్ని కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కానీ దే విల్ ఫీల్ థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి ఫీల్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫీల్ అవుతారు అండ్ అబ్బుర్ రవి మై డైలాగ్ రైటర్ సో నేను మాట్లాడే కంటే ఆ విషయం రవితోనే మాట్లాడిస్తాను ఎందుకంటే మాకు దొరకట్లేదు ఈ మధ్య ఇదే ప్రెస్ మీట్లో దొరికాడు సో రవి మంచి మాటలు సో బొమ్మరిల్లు నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు చాలా సినిమాలకి వర్క్ చేశాడు సో ఈ సినిమాకి లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈ సినిమా ఎక్కువ టెక్నీషియన్స్ బలమున్న సినిమా అటు మిక్కీ కానీ ఇటు డైలాగ్ రైటర్ అబ్బుర్ రవి సమీర్ రెడ్డి ఎడిటర్ తమ్మిరాజు గారు ఇలా ఆర్ట్ డైరెక్టర్ అందరూ ఇన్వాల్వ్మెంట్తో చేశారు సో మంచి మాటలు రాసిన అబ్బుర్ రవికి గుర్తుంటాయి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని మాటలన్నా మన మదిలో నిలిచిపోయే మాటలు రాశాడు సో బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా కొన్ని డైలాగ్స్ గుర్తుండిపోతాయి థ్యాంక్ యూ రవి అలాగే సమీర్ ఇది సమీర్కి ఈ సినిమా నేను టాస్క్ ఇచ్చినప్పుడే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నంబర్ ఆఫ్ మూవీ చేసిన డిఓపి మా బ్యానర్లో సో ఈ సినిమా టాస్క్ ఇచ్చినప్పుడే చాలా టార్గెట్ పెట్టుకొని చేశాడు అనుకున్న డేస్లో కానీ ఒక విజువల్ బ్యూటీ కానీ చాలా ట్రై చేశాడు థ్యాంక్ యూ సమీర్ అలాగే తమ్మిరాజు గారు ఎడిటర్ F2 సినిమాతో మా బ్యానర్లో చేస్తున్నాడు సో F2 చేసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాడు సో ఆర్కే కూడా రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసినప్పుడు తమ్మిరాజు పరిచయం ఉండడం నేనే తమ్మిరాజును పెట్టుకో ఆర్కే అని చెప్పాను సో బాగా కనెక్టెడ్గా ఇద్దరు బాగా చేశారు సో జస్ట్ 2 గంటలే సినిమా సో అంత షార్ప్గా ఎడిట్ చేసి ఇచ్చాడు అవసరం లేకుండా సినిమాకి ఏం కావాలో అది వర్కౌట్ చేసి ఇచ్చాడు థ్యాంక్ యూ తమ్మిరాజు అండ్ ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డైరెక్టర్ ఆర్కే చాలా విచిత్రం ఆర్కే గుర్తుందో లేదో నేను డిస్ట్రిబ్యూటర్ అయిన సినిమా నైజాంకు ఫస్ట్ నేను సోలోగా కొన్న సినిమా అమ్మా నాన్న కావాలి అందరికీ పెళ్లి పందిరే గుర్తుంటుంది కానీ ఈ బ్యాక్ స్టోరీ ఎవరికి గుర్తుండదు సో ఆ సినిమాకి సివి రెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా అప్పుడే జాయిన్ అయ్యాడంట అప్పుడు చూశాను తర్వాత చాలాసార్లు రాజమౌళి గారి యూనిట్లో కనిపించేవాడు సడన్గా ఒకసారి వచ్చి ఐడియా గురించి చెప్పడం ఐడియా నచ్చింది నేను ఎప్పుడు అది ఏంటో నాకు ఐడియా నచ్చితేనే ఎగ్జైట్ అయిపోయి వీళ్ళని సంవత్సరాలు కూర్చోబెట్టుకుంటాను నా దగ్గర మంచి సినిమా వచ్చేవరకు అని సో అలాగే ఆర్క ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2.5 ఇయర్స్ అంట సో ఈ ఐడియా దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు కష్టపడి చేశారు అంటే మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాము ఏంటి అనేది అన్నీ మర్చిపోయేది సినిమా రిలీజ్ రోజే అది ప్రేక్షకులకు నచ్చితే అదే మాకు అది ఎన్ని సంవత్సరాలైనా కష్టపడతాం సో ఆర్కే కూడా అలాగే ఈ సినిమా గురించి కష్టపడ్డాడు సో ఆర్కే థ్యాంక్ యూ చాలా పేషెంట్గా నన్ను భరిస్తూ సినిమా ఫైనల్గా రెడీ చేశావు వీళ్ళందరికీ గోపి సో లైన్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు సో ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఈ సినిమా గోపికి అప్పచెప్పాను బెక్కం గోపి ఇస్ డన్ ఈజ్ అ గుడ్ జాబ్ అలాగే మా రత్నం మా ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ యాక్చువల్ రత్నం వీళ్ళందరూ టీమ్గా బాగా వర్క్ చేశారు నా రాజ్ తరుణ్ లవర్ సినిమా చాలా ఇష్టంగా తీసాం ఏదో ఎక్స్పెరిమెంటల్గా అనుకోవచ్చు ఏదన్నా అది వర్కౌట్ కాలా వర్కౌట్ కానప్పుడు ఇంకా నేను లవర్ అయిపోయాను కదా వాట్ నెక్స్ట్ అని నేను వెళ్తుంటే అసలు ఈ సినిమాకి రకరకాలుగా అనుకున్నాము ఏది వర్కౌట్ కాలే ఆర్కే గోపి వెళ్ళి రాజుని కలిసి ఈ సినిమా గురించి చెప్తే రాజు నాకు ఫోన్ చేసి సార్ నాకు బాగా నచ్చింది నేను చేస్తాను సార్ అన్నాను ఇమీడియట్లీ నాకేంటో
నేను ఇంకా నో అని మాట్లాడటం కూడా రాలేదు నాకు. ఓకే రాజు నీకు నచ్చింది కదా, విల్ డూ ఇట్ అంతే. ఎందుకంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్ని నాకు ఎప్పుడు బేరీస్ కాదు. మా బ్యానర్లో ఎంతోమంది ఫెయిల్యూర్ డైరెక్టర్స్తో కూడా మళ్ళీ సక్సెస్ సినిమాలు వచ్చాయి. సో అలాగే హీరోలు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ వాళ్ళ కెరియర్ వాళ్ళకు ఉంటుంది. సో రాజ్ ఫస్ట్ సినిమా ఇట్ కాకుండా ఈ సినిమా మళ్ళీ చేస్తాను వచ్చినందుకు నీకే థ్యాంక్స్. సాధారణంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఈజ్ డన్. ఒక కొత్త రాజ్ తరుణ్ మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు అర్థమవుతుంది. రాజ్ మామూలుగా జిజిజిజిజి ఎనర్జీగా చేస్తుంటాడు, ఈ క్యారెక్టర్ అది కాదు, ముందు నుంచి అలవాటు చేసుకో అని డైరెక్టర్కి కెమెరామెన్కి రాజ్కి అందరు కూర్చోబెట్టి ఒకటే చెప్పారు, రెగ్యులర్ రాజ్ తరుణ్ దీంట్లో ఎక్కడ కనిపించకూడదు, చాలా సెటిల్డ్గా చాలా మెచ్యూర్డ్గా చేయాలి ఈ క్యారెక్టర్ అంటే ఇస్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. కొత్త రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎమోషనల్ వైజ్ కానీ చేశాడు. అలాగే అమ్మాయి సడన్గా అర్జున్ రెడ్డితో ఒక స్టార్ గర్ల్ అయిపోయింది శాలిని పాండే, ఇప్పుడు హిందీ సినిమా కూడా చేస్తుంది, అందుకే ప్రమోషన్స్ కూడా మాకు టైం ఇవ్వట్లేదు. అమ్మాయిని అనుకున్నప్పుడు సో ఇద్దరు ముగ్గురు అనుకున్నాము, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఏదేమైనా ఫైనల్ అయ్యి శాలిని పాండేని పెట్టుకుందాము. మా శిరీష్ ఐడియా అది, శిరీష్ లేదు అర్జున్ రెడ్డి హీరోయిన్ చాలా బాగా చేస్తుంది కదా ఫైనల్ చేయండి అంటే అప్పుడు ఫైనల్ చేశాను. మా డైరెక్టర్కి మాకు కొంచెం మేము 50-50 ఉన్నాం, కరెక్టా కాదా కరెక్టా కాదని. శిరీష్ ఏమో లేదు లేదు చాలా బాగుంటుంది పెట్టిన, నిజంగా అమేజింగ్. ఇందాకే ఎవరో తమిళ్ సినిమా చేశాం సార్ అమ్మాయితో, సూపర్ పర్ఫార్మర్ అని చెప్తున్నారు. ఆల్రెడీ మేము సినిమా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా ఇరగ్గొట్టేసింది అమ్మాయి. అంటే ఇస్ ఎక్స్ట్రాడినరీ, రాజ్ తరుణ్ కంటే కూడా ఒక 1% మార్క్స్ అమ్మాయి ఎక్కువ తీసుకుంటుంది సినిమా రిలీజ్ తర్వాత. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. అదర్ ఆర్టిస్టులు ఉన్నారు, అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమా అంతా వీళ్ళిద్దరి మీదే. సో ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. ఈ సినిమాలో అన్ని సినిమాల్లాగా ఎంటర్టైన్మెంట్ అవి అంటే దాని గురించి ఎక్కువ చెప్పలేము, చిన్న చిన్న స్మైల్స్ ఉంటాయి. బట్ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చాడు ఒక మంచి హృదయం బరువుతో బయటకు వస్తాం. హృదయం బరువుతో అదేగా, హృదయం బరువెక్కిందండంగా. సో థియేటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆడియన్స్ అలా ఫీల్ అవుతారని 100% నమ్ముతున్నాం. ఇంకా ఫైనల్గా 25th మీకు నచ్చడమే మా ఫైనల్ టాస్క్. F2 ఇయర్లో జనవరి రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ మహర్షి, మేలో రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ ఇయర్ 2 థర్డ్ ఫిలిం, హ్యాట్రిక్ అవుద్ది అని నమ్ముతున్నాను. సో ఇంకొక 1 వీక్లో మీరందరు ఇచ్చే రిజల్ట్ కోసం వెయిటింగ్. సో థ్యాంక్ యూ మీడియా అండ్ ఎవ్రీవన్ అండ్ మై టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిఏ రాజు గారు ఏదో మాట్లాడుతున్నాడో అవి మనం పట్టించుకోవద్దు, అవి వస్తుంటాయి పోతుంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బు రవి నమస్కారం అండి. ఇద్దరు లోకం ఒకటే సినిమా గురించి ఒక ట్యాగ్ లైన్ ఒక మాటలో చెప్పాలంటే ప్యూరిటీ అని. కథ నుంచి క్యారెక్టర్స్ నుంచి సిచ్యువేషన్స్ నుంచి ఆ స్క్రీన్ ప్లే నుంచి ప్రతి దాంట్లో ఒక ప్యూరిటీ ఉంటుంది, అంటే ఏది ఫోర్స్డ్గా ఉండదు. ఇవి కోయిన్సిడెన్స్ అని మనం మాట్లాడుకుంటే యాదృచ్ఛికంగా కొన్ని పరిచయాలు వస్తాయి, కొన్ని పరిచయాలు పోతూ ఉంటాయి. కొంతమంది పరిచయం అవుతారు, కొంతమంది దూరం అవుతూ ఉంటారు. వీళ్ళందరి దగ్గర అవ్వడం దూరం అవ్వడం మధ్య చిన్న ఒక ఆట ఉంటుంది. ఆ ఆట ఏంటి, ఆ ఆటలో ఒక ప్రేమ ఎలా ముందుకెళ్ళింది. దాంట్లో ప్రతి దాంట్లో ఏంటంటే మాయ చేయొచ్చు, చిన్న కన్వీనియన్స్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎక్కడా కూడా డైరెక్టర్ కానీ ఆ కథ విషయంలో కానీ ఈయన 2.5 సంవత్సరాలున్నారు చూసారా, ఇది డబుల్ ఫిల్టర్డ్ కథ అండి. కథ అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్తే ముందు 1 సంవత్సరం ఒక ఫిల్టర్ అవుతుంది, సెకండ్ ఇయర్ మళ్ళీ ఫిల్టర్ చేసి డబుల్ ఫిల్టర్ చేసి ప్యూర్ ప్రోడక్ట్ మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చినట్టు అనమాట. అంత ప్యూరిటీ ఉన్న సబ్జెక్ట్ ఇది. అండ్ ఆర్కే ఆయన గురించి చెప్పాలంటే ఆయన స్లీప్ స్క్రిప్ట్ ఈట్ స్క్రిప్ట్ ఆ టైప్ అనమాట, దాంట్లోనే ఉంటాడు ఆయన. అంటే ఎన్ని వర్షన్స్ ఉన్నాయో ఆయనకే తెలియదు, అంటే 3.2.1 సార్ అని చెప్తాడు. అన్ని వర్షన్స్ రాసేసుకుని ఉన్నాడు ఆయన. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితోటి కలిసి పనిచేయడం. అండ్ రాజ్ తరుణ్ గారితో నా ఫస్ట్ సినిమా, అండ్ నేను చూశానండి సినిమా చూశాను. నేను అదే చెప్తున్నాను ఇందాక, లాస్ట్ అరగంట అయితే అసలు ఊహించని పెర్ఫార్మెన్స్. చాలా నాకు అరే నాకు వచ్చిన ఫీలింగ్ సార్,
అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా గొప్పగా చేశారని చెప్తున్నానండి. సో ఇది ఫిల్టర్ అండి. సో చాలా చక్కగా వచ్చింది, చాలా అంటే ఇందాక ఆయన బరువు అన్నారు కదా, అలాగే నేను హృదయంగా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. అందరం ఒక ప్యూర్ లవ్ స్టోరీ, చక్కటి లవ్ స్టోరీ, హృదయాలతో చూడొచ్చు, గుండెలతో అక్కర్ల, జస్ట్ హృదయాలు, కవితలు అలాంటి దాంతో చాలా చక్కటి సినిమా చూడబోతున్నాను మాత్రం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. అన్నిటికన్నా ఫస్ట్ నేను రాజుగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఈ సినిమా నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. సో సెకండ్ పర్సన్ శిరీష్ గారు అండి. ఎందుకంటే మేము హీరోయిన్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం, వెతికాము, చాలా చాలా ఆడిషన్స్ చేసాము, ఎవరు సెట్ అవ్వలేదు. చివరికి శిరీష్ గారు ఏం చెప్పారంటే, షాలిని పాండ్యం తీసుకోండి, అమ్మాయి మూడు సినిమాలు చేసిన తెలుగులో మూడు సక్సెస్ అని చెప్పారు. నాకు సడన్గా అర్జున్ రెడ్డి గుర్తుకొచ్చిందండి. అంటే సినిమాలో సక్సెస్ అయింది అది వేరే సంగతి, అందులో అమ్మాయి కొంచెం డల్గా ఉంటుంది, నా సినిమాకి సెట్ అవుద్దా లేదా చిన్న భయం. సో తర్వాత కెమెరామెన్ గారితో డిస్కస్ చేశాను, మా హీరోతో డిస్కస్ చేశాను, రాజుగారికి 50-50 సార్ ఇంకేదన్నా చూద్దాం అన్నట్టుగా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత శిరీష్ గారు గట్టిగా పట్టుకున్నారు, ఆ అమ్మాయి చేసిన మూడు సినిమాలు హిట్ అయినాయి, మీకు అర్థం అవ్వట్లేదు, అమ్మాయి లెగ్ మంచిది, మీరు పెట్టుకోండి అన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న ఆశ, అమ్మను అమ్మాయి మూడు సినిమాలు చేసింది, మనకేమన్నా యాడ్ అవుద్ది కదా అని. అంటే పర్ఫార్మర్గా అమ్మాయి మీద డౌట్ లేదండి, లుక్ ఎలా సెట్ అవుద్దా లేదా క్యారెక్టర్కి యాప్ట్ అవుద్దా లేదని భయం ఎక్కువ ఉంది. సో చివరికి శిరీష్ గారి మాటనే మేము గౌరవించాం, అది మాకు ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. సో తప్పకుండా ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. మీరు ఇక్కడ లేరు కానీ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఇక ఈ సినిమా గురించి ఆల్రెడీ అందరు చెప్పారు, ఆల్మోస్ట్ ఈ మధ్య ప్రెస్ మీట్లో అందరితో సినిమా గురించి డిస్కస్ చేసాం, సాంగ్స్ ఆల్రెడీ విని ఉన్నారు, ఈరోజు ట్రైలర్ కూడా చూశారు. ఒకటైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తానండి, ఒక మంచి సినిమా తీసాం మేము, అది అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఇక్కడ మిక్కీ గారు ఇప్పుడు మాకు అవైలబుల్లో లేరు, ఆయన యూఎస్లో ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. మిక్కీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు, మీరు విజువల్స్ చూసుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఊటీ లొకేషన్స్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఓవరాల్గా ఒక పెయింటింగ్లా ఉంటాయి. థ్యాంక్ యూ సమీర్ గారు. రవి గారు, అబ్బు రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. సో అది ఒకటే కాదు, స్క్రిప్ట్లో డిస్కషన్ సైడ్ కానివ్వండి, చాలా వరకు నాకు బాగా హెల్ప్ చేశారు. అంటే మేజర్గా రాజుగారు ఉన్నారనుకోండి, ఎక్కడైనా పక్కకు దొరికితే అమ్మటే కత్తి పట్టుకొని రెడీగా ఉంటారు, ఒక్క అడుగు పక్క వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా నరికేస్తారు. సార్ అంటే మీరు అన్నెసరీ అండి, అంటే మేము ఏదన్నా రాంగ్ వేలో వెళ్తుంటే ఆయన కరెక్ట్ చేశారు, రైట్ వేలో వెళ్ళినప్పుడు ఎప్పుడు అప్రిషియేట్ చేశారు తప్ప వేరే ఏం లేదండి. నెక్స్ట్ మా ఆర్ట్ డైరెక్టర్. సో మాకున్న బడ్జెట్ లిమిట్ పరిధిలో బాగా చేశారు సార్. మేము బడ్జెట్ వర్కింగ్ డేస్ బడ్జెట్ అన్ని లిమిటెడ్లోనే చేసామండి. అంటే 47 డేస్లో మూవీ కంప్లీట్ చేసాం. రాజుగారు నాకు 55 డేస్ ఇచ్చారు కానీ కొంచెం వెళ్ళిగానే ఫినిష్ చేసాం. 47 తర్వాత గోపి గారు నేను అంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మా ఆవిడతో కన్నా గోపి గారితో ఎక్కువ టైం గడిపాను ఈ 2.5 ఇయర్స్లో. సో ఏదొచ్చినా మేము ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ఒకరినొకరు ఓదార్చుకొని కష్టసుఖాలు పంచుకున్నాం. ఆయన ప్రొడ్యూసర్ కన్నా నాకు బ్రదర్ లాగా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ గోపి గారు. తర్వాత మా హీరో రాజు తరుణ్ అనుకున్నప్పుడు అందరూ అంటే కథ గురించి తెలిసిన వాళ్ళందరూ ఫస్ట్ చెప్పిందంటే ఈ కథకు అతను ఎలా సెట్ అవుతాడని తీసుకున్నామని భయపెట్టారు.
సో నాకేంటంటే ఉయ్యాల చంపాల ఆ ఎమోషన్స్ తర్వాత రాజుగారిలో ఒక ఏడ్చే సీన్ ఒకటి ఉంటుందండి అవన్నీ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది డెఫినెట్గా రాజు బాగా చేస్తాడు అని నమ్మాను దాన్ని రాజుగారు బిలీవ్ చేశాడు తర్వాత తనకు ఇలా ఉండాలి రెగ్యులర్గా ఉండొద్దు అని డిజైన్ చేసుకొని చేసుకున్నాను సో తర్వాత చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు ఇది తను టోటల్గా కోఆపరేట్ చేయడం వల్ల వచ్చింది థ్యాంక్ యూ అని ఇక్కడ ఆల్రెడీ షాలిని గురించి చెప్పాను షాలిని అసలు ఎదరగొట్టేసింది పర్ఫార్మెన్స్ థియేటర్లోంచి బయటకు వెళ్ళేప్పుడు ఒక పెయిర్ రాజు షాలిని ఇద్దరు మీ మనసులో ఉండిపోతారు సో ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజు మీద కొంచెం అమ్మాయి ఎక్కువ మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఇంకా మా ఎగ్జిక్యూటివ్ రత్నం గారు అలాగే నా టీము ఇంకా మా ఎడిటర్ తమిరాజ్ గారు అంటే కొన్ని సీన్లు తీసేసినప్పుడు ఒక ఇబ్బంది అనిపించింది కొన్ని షార్ట్లు కట్ చేసేప్పుడు అంటే మనసు పడి తీసేసినవి ఉంటాయి కదా వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా కథకు అవసరం లేకపోతే ఇది లెంగ్త్ అని మొహాడు లేకుండా చెప్పేవాడు మొహం మీద నేను బాగాలేకపోతే దరిద్రంగా ఉందని తిట్టేవాడు సో థ్యాంక్ యూ తమిరాజ్ గారు అంత ఓపెన్గా ఉండడం వల్లే ఈరోజు పర్ఫెక్ట్గా సినిమా ఇచ్చామనుకుంటున్నాము లెంగ్త్ టోటల్గా 2 hours 6 minutes ఉంది ఇది బిగినింగ్ కృతజ్ఞతల దగ్గర నుంచి శుభం కాటు వరకు ఎండ్ రోలింగ్ వరకు 2 hours 6 minutes అండి ఓకే ఇంకా ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ సినిమాని ప్రెస్ సైడ్ అందరూ కొంచెం ప్రమోట్ చేసి ఓకే డెఫినెట్గా బాగుంటుంది సో ప్రమోట్ చేయాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఇచ్చిన దిల్రాజు గారికి అండ్ ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించుకున్న మా డైరెక్టర్ గారికి బెక్కవెన్ గోపాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ షాలిని పాండే షీజ్ అన్ అమేజింగ్ కోచ్ సార్ చాలా మంచి పర్ఫార్మర్ తను తనతో పనిచేయడం నిజంగా నా అదృష్టం షీజ్ అంటే ఇప్పటిదాకా చూసిన దానికంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుందండి అర్జున్ రెడ్డి కానీ వీటన్నిటికంటే కూడా చాలా బాగా చేసింది తను అండ్ అబ్బు రవి గారు మీ మాటలు అద్భుతం సార్ సినిమాలో థ్యాంక్స్ అలాట్ అంత మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు నాకు చాలా చెప్పడానికి అవకాశం వచ్చింది డైలాగ్స్ అండ్ మిక్కీ జో మేయర్ అండి నాకు మిక్కీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో పనిచేద్దాం అనుకుంటున్నా చివరికి ఈ సినిమా కుదిరింది చాలా మంచి పాటలు ఇచ్చాడు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా మా ఎడిటర్ తమిరాజ్ గారికి మా క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా వర్కింగ్ డేస్ పక్కన పెడితే మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేశారు సినిమాకి సో థ్యాంక్స్ అలాట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా సినిమా ఒక చాలా హార్ట్ టచ్ చేసే ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి ఇది వేరే ఏదో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇది అది అలా థియేటర్లో కూర్చుంటే ఒక 2 hours కంప్లీట్గా లవ్ అని ఫీల్ అవుతారు మీరు అండ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా సినిమా అలా గుండెలు ఉండిపోతుంది మీకు సో ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ December 25th రిలీజ్ అవుతుంది దయచేసి థియేటర్కి వచ్చి చూడండి బయట సీన్ మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉయ్యాల చంపాల అది బుధవారం పడింది ఇది బుధవారం పడింది సేమ్ అది వెన్సేన్ ఇది వెన్సేన్ నాకు పెళ్లి పందిరి జీవితం ఇచ్చింది నీకు ఉయ్యాల చంపాల జీవితం ఇచ్చింది సో ఇద్దరం కలిసి కొడదాం ఆయనకు ఈ సినిమా జీవితాన్ని ఇస్తుందంట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అందరి గురించి మాట్లాడగాని ఆర్కే గురించి మాట్లాడలేదు ఆర్కే ఈ సినిమా ఈ కథ వచ్చినప్పటి నుంచి స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత 1 వర్షన్ 2 వర్షన్ రెడీ చేసిన 6 months తర్వాత కూడా నా అంటే మా ఇద్దరి జర్నీ నేను ఎప్పుడు ఎంత ఈ చేంజెస్ కావాలి ఎన్ని చేంజెస్ కావాలి రాజుగారికి ఇది నచ్చదు ఇలా ఉంటుంది బాగుంటుంది అలా ఉంటుంది బాగుంటుంది ఎంత నా చాలా ఓపిక్గా ఒక 8 months వరకు కథ రెడీ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఇది వర్కౌట్ కాదు ఒరిజినల్ వర్షన్లో ఉంగరకంకి వెళ్దామని చెప్తే మళ్ళీ ఒక 8 months వరకు కూర్చొని చేసి చాలా ఓపిక్గా
కూర్చొని ఈ సినిమా ఈ రేంజ్లో ఇప్పటికి ఇంత మంచి చేయడానికి చాలా కారణమైన ఆర్కి డెఫినెట్లీ ఓపిక ఉన్న వారికి విజయం తప్పకుండా వస్తుంది. నీకోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అప్పట్లో మనం చూస్తుంటాం ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి, అభినందన, నీరాజనం అట్లా. అంటే టోటల్ సాంగ్స్ సినిమాలో ఉన్న ఫస్ట్ ఆల్ సాంగ్స్ హిట్స్ అవ్వవు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సాంగ్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. మిక్కీ జయమేయర్ గారు అద్భుతమైన మ్యూజిక్తో, అలాగే అబ్బూరవి గారు ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా చాలాసార్లు వెళ్ళి మేము చెప్పినప్పుడు లాస్ట్ మినిట్ టైంలో కూడా ఇంకో వర్షన్ సీన్ కావాలి సార్, ఇంకో వర్షన్ సీన్ కావాలంటే తను ఓపిక్గా మా సినిమాకి అందమైన డైలాగులు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ రవి గారు. అలాగే సమీర్ రెడ్డి గారు అనుకున్న టైంలో సినిమాని ఎలాంటి అంటే ఎలాంటి ఎవ్వరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మార్నింగ్ ఊటీలో అయితే మార్నింగ్ 4:00 ఆ సాంగ్ చేస్తున్నప్పుడు నే 4:35కి చలిలో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న సెటప్స్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీశారు. నువ్వే 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 కదా సాంగ్ సమీర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా ఇంత అందంగా చాలా రిచ్గా కనిపించడానికి ముఖ్యమైన కారణం మీరే. అలాగే సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ మిగతా టెక్నీషియన్లకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను.